వందే భారత్ రైల్లో ప్రతి కంపార్ట్మెంట్ ఒక కంప్యూటర్. అందుకే టాయిలెట్ లో ఒక ప్రయాణికుడు సిగరెట్ తాగితే ఏకంగా రైలు ఆగిపోయింది. ఇది ఎలా జరిగిందో తెలుసా? టాయిలెట్ లో చాటుగా సిగరెట్ తాగితే రైలు ఎలా ఆగిపోయిందో చూడండి. ప్రతి బోగీలో ఏసీ కంట్రోల్, ఆటోమేటిక్ డోర్ సెన్సార్లు, జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ సమాచారం, సీసీటీవీ, ఇతర సమాచార వ్యవస్థ మొత్తం ఇవన్నీ ఒక్క నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉంటాయి. అవి లోకో పైలట్ దగ్గర ఉండే స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటాయి. ప్రతి బోగీలోనూ స్మోక్ డిటెక్టర్లు ఉంటాయి. దీన్ని వెస్ట సిస్టమ్ అంటారు. అంటే ఒకవేళ బోగీలో అగ్ని ప్రమాద సమయంలో ముందుగా కొద్దిగా పొగ వచ్చినా వెంటనే సెన్సార్లు పసిగట్టి అలారం యాక్టివేట్ చేస్తాయి. దీంతో ట్రైన్ స్లో అయిపోయి దానంతటా అదే ఆగిపోతుంది. తర్వాత పైలట్ కి స్క్రీన్ మీద ఏ బోగీలో పొగ వచ్చిందో తెలుస్తుంది. వెంటనే అనౌన్స్మెంట్ ఇచ్చి ప్రయాణికులను హెచ్చరిక చేస్తాడు. ఈ సిస్టమ్ వల్లనే గూడూరుకు సమీపంలోని ప్రాంతంలో ఒక ప్రయాణికుడు వందే భారత్ రైల్ టాయిలెట్ లో సిగరెట్ తాగి ట్రైన్ ని ఆగిపోయి దానిలో కలకలం కలిగించేందుకు కారణమయ్యాడు. మొత్తానికి వందే భారత్ లో టెక్నాలజీ సూపర్ అని ఈ సంఘటనతో రుజువైంది. చూసి కలర్ మారింది. ఆ కలర్ బట్టి ఆ కోచ్ డిటెక్ట్ చేస్తే పిక్అప్.